అహ్మదాబాద్ స్టేడియంలో. మనం ఇంత తొందరగా వచ్చేయడానికి కారణం ఏంటంటే టాస్ ఆల్రెడీ అయిపోయింది, జీటీ బ్యాటింగ్ అని చెప్పేశారు. మరి ఎంతలా చెప్పినప్పుడు మనం రాకపోతే ఎలా, అవునా కదా? అందరికీ నమస్కారం. ఈరోజు ఎవరు ఎంత కొడతారన్నదే ఈ లైవ్లోకి వచ్చిన ముఖ్య కారకం. అర్థమయ్యిందా? ఓకే, గిల్ ఈరోజు బ్యాటింగ్కి ఎంత స్కోరు చేస్తాడు అన్నదే ఈరోజు ముఖ్య ఉద్దేశం. మీరందరూ కూడా మంచిగా గుండెల్లో పెట్టుకుని నన్ను చూసుకోండి. ఈరోజు నేను చెప్పిందే జరుగుద్ది. బాగుంది. అందరికీ వందనాలు. వచ్చిన ఏడుగురికి కూడా వందనాలు. ఈరోజు మామూలుగా ఉండదు అంత. ఈరోజు అంత భయంకరంగా ఉంటుంది. ఎవరు ఎంత చేస్తారు, ఎవరు ఎంత స్కోర్ చేస్తారు అనేది మీకు చెప్పేస్తా. లేటు లేకుండా మీరందరూ నన్ను చూచేయండి. రెడ్డి గారు యూట్యూబ్ ఛానల్ చూడాలి. హాయ్ టెల్లో బ్రో, నేను ఈ రాజా టెల్లో బ్రోనే కాదు, ఈ రాజా నా ఆత్మ నన్ను వేరే చేస్తుంది. సరే, మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఈరోజు ఎవరు ఎంత స్కోరు చేస్తారన్నది ముఖ్య కారణం. ఇక లేటు లేకుండా చూసేద్దామా? ఓకే, జీటీ బ్యాటింగ్ తీసుకుంది కేఎఫ్సి. ఏయ్, మ్యాటర్ ఇంకా కానీ అని మొత్తం మ్యాటర్ చెప్పడం అన్నయ్యా. అప్పుడే కేఎఫ్సి. కేఎఫ్సి అంటావా నువ్వు? కేఫ్సీ కాదు, నిన్ను పీక్కు తింటాను. ఈరోజు అయితే మాత్రం జీటీ ఎంత స్కోరు చేస్తుంది అన్నది ముఖ్య కారణం. ఎంత చేస్తుంది అన్నది చూసేద్దాం. లేటు లేకుండా చూద్దామా? చూద్దాం. మన వాళ్ళు ఈరోజు జీటీ ఎలా అయితే బోయినాయా. హాయ్ కంగువా. హాయ్. అలాగే ఈరోజు గిల్ మామ ఉన్నాడు కాబట్టి గిల్ సాంగ్ మామూలు ఉండదు. ఆ గిల్ సాంగ్ ఎలా ఉంటుందో మామూలుగా ఉండదు. ఫస్ట్ గిల్లి సాంగ్ పాడేద్దాం. ఆ గిల్లి సాంగ్ పాడేసి గిల్లికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేద్దామా?
గిల్లి గిల్లిగా, గిల్లి గిల్లిగా, గిల్లంతగా, తొలి తొలిగా. యోయో బేబీ, మేరే దిల్ కా టుకడా బేబీ, నువ్వు గిల్ కా టుకడా బేబీ. ఊ ఆ ఆ, వా ఆ ఆ, ఆ ఆ ఆ, యా యా యా. ఓకే, గిల్ అయిపోయాడు. ఎప్పుడు ఎవరు పంజాబ్ కింగ్, ఎవరు పంజాబ్ హీరో, ఇప్పుడు పాట పాడేస్తాడు పంజాబ్కి వెల్కమ్ చెప్తూ. నీ చురు 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 చుప్పులే పంజ, సల 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 ఆగి పంజ, నర నర ముణ నెత్తువే పంజ, అను 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 సత్తువే పంజ. పంజాబ్ ఆడాలి, ఈ పంజాబే బౌలింగ్ చెయ్యాలి. పంజాబ్ ఆడాలి, పంజాబ్ ఆడి నన్ను గెలిపించాలి. ఈరోజు మామూలుగా ఉండదు, అంత అన్ని దెయ్యాలు నా దగ్గరే ఉంటాయి. దెయ్యాలతో ఈరోజు 4-6 కొట్టించే బాధ్యత నాది. చూద్దాం ఎవరు ఎంత కొడతారు. మనల్ని కొట్టేవాడు రాడు, రాలేడు. చూద్దాం జీటీ ఎంత కొడుతుంది, 6 ఎంత కొడుతుంది అనేది చూసేద్దామా. 60 మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ 165 నుంచి 170. ఎంత, 165 నుంచి 170, 20 జీటీ చేసే స్కోరు విధ్వంసం. టుడే హోమ్ టీమ్ విన్ ఆర్ అవుట్ సైడ్ టీమ్ విన్, నేను చెప్తున్నాను ఓన్లీ యు విన్. నేనేం చెప్తున్నానో యు విన్, విన్ అంటే వినాలి. నువ్వేం, నేనేం చెప్తున్నానో నువ్వు వింటే చెప్తా. ఇంకా ఒక 6, 10, 12, 15 తర్వాత చెప్తా ఎవరు విన్ అవుతారా అనేది. ఓకే స్వాదికా, రెడీ? అలాగే ఫస్ట్ ఓవరు 6-7. ఎంత ఎంత, 6-7. వచ్చిన మకం కడిగు. అలాగే చూసుకున్నట్టయితే 6 ఎంత, ఎంతనే కదా మీ అభిప్రాయం. అభిప్రాయాన్ని మార్చడానికి నేనున్నా. అమ్మ దొంగ, అదే అరే 6 మాత్రం స్కోర్ ఎంత, 51-55 లోపు కొడతారు. గుర్తుందా మిత్రులారా, 51-55. ఓకేనా మిత్రులారా, చూడండి నా యూట్యూబ్ ఛానల్, కొత్తగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. చూసుకున్నట్టయితే
పదివాళ్ళకి ఎంత కొట్టారన్నది ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. పదివాళ్ళకైతే 79-83 రన్లు అయితే చెయ్యబోతున్నారు. ఎంత 79-83. వెయిట్ సీ, ఇంకా ఉంది, అప్పుడే అయిపోలే కదా. చూసుకుందాం 12 ఓవర్లకి 95-101. 12 ఓవర్స్కి వచ్చేసి 95-101. ఫిల్టర్ లేదు, ఫిల్టర్ లేదు. ఈరోజు ఏమనకు వచ్చింది, అదిరిపోయే రెస్పాన్స్. ఓకే, జీటీ ఈజ్ మిస్సింగ్ ద పాండ్యా. పాండ్యా మిస్ అయితే ఏముంది, మనకి గిల్లున్నాడు ఆయన దిల్లు చూపించడానికి. ప్రిన్స్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్ గిల్ మామా. ఆ ఇండియన్ క్రికెట్కి సచిన్ ఎలా అయితే ఇచ్చాడో సచిన్ అల్లుడు కూడా అలాగే కొడతాడు. డోంట్ మిస్ ద ఎండ్ ఆఫ్ దిస్ మ్యాచ్. అలాగే చూసుకున్నట్టయితే 15 ఓవర్లకి 122, 122-126. ఇలా కొడతారని నిజంగా మనం ఊహించామా? ఈరోజు మ్యాచ్ నెంబర్ ఎంతో తెలుసా? 17 మ్యాచ్ జరగబోతుంది. ఓకే అమ్మా, ఇప్పుడు అడుగుతున్నారు కదా, నాకు తెలిసినంత వరకు జీటీ అనేది విన్ అవ్వబోతుంది. పంజాబ్కి బోల్డ్ బ్యాటింగ్ పవర్ ఉంది, కానీ ఎంత బ్యాటింగ్ పవర్ ఉన్నా ఈ బెలూన్లు పట్టుకుని పేల్చేటట్టు పేల్చేస్తారు జీటీ. లెట్స్ గో గుజరాత్, యు ఆర్ మై రావత్. హండ్రెడ్ పర్సెంట్ 50 కొడతారనుకుంటున్నాను నేనైతే. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కాకుండా నా మైండ్లో చూద్దాం ఎంత కొడతాడు ఈరోజు, ఎంత కొడతాడు అనేది చూద్దాం. నాలో ఉన్న ప్రేమ నీలో ఉండదా, చెప్పింది గుర్తుందగా. 1 ఓవర్కి ఎంత కొడతారని చెప్పా? 6-7. అలాగే 6 ఓవర్లకి 51-55. గుర్తుపెట్టుకో, 10 ఓవర్లకి 79-83 రన్లు కొడతది. మామూలుగా ఉండదు. ఇంకా 12 ఓవర్లకి 95-101, 95-101. మామూలుగా కొట్టరు ఈరోజు స్కోరు, ఎర్ర కొడతారు జీటీ. అలాగే 15 ఓవర్లకి 122-126, 122-126 కొడతది, మాత మోగుతుంది. ఈరోజు గుజరాత్ స్టేడియం గజ గజ గజలాడద్ది.
ఎందుకంటే గురుడు దగ్గర ఉన్నారు. కొట్టడంలో ఈరోజు జీటీ అదిరిసో షార్ట్స్ చూద్దామా చూద్దామా చూద్దామా. నాకు తెలిసిన ప్రతిదీ చెప్పా. మీకు నచ్చినది నాకు కామెంట్ పెట్టండి, మీకు తెలియాల్సింది కామెంట్ పెట్టండి, మీకు కావాల్సింది కామెంట్ పెట్టండి. నేను ఓవర్ చెప్పా, 10 ఓవర్లు చెప్పా, 6 ఓవర్లు చెప్పా, 12 చెప్పా, 15 చెప్పా, టోటల్గా 20 ఓవర్లకి ఎంత కొడతారో చెప్పా. ఎంత కొడతారని చెప్పా? 165 నుంచి 170 20 ఓవర్లకి. మీరు మాత్రం నన్ను కలకండి సార్, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు మీరు నాతో మాట్లాడమాకండి. అలా ఈరోజైతే మాత్రం మంచి ఎఫెక్ట్ అదిరిగిపోయింది. టుడే ఎఫెక్ట్స్ ఆర్ సూపర్. ఎందుకంటే కొత్త ప్లేస్లో కొత్తగా ఉన్నాను కాబట్టి చాలా కొత్తగా ట్రై చేశా. పిఎస్కే డైలాగ్ ప్లీజ్, సింహం పడుకుంది కదా అని చెప్పి జూలతో జడేయకూడదు, అలాగే పులి పలకరించింది కదా అని చెప్పి పక్కన నుంచి ఫోటో దిక్కకూడదు రోయ్. తగ్గేదేలే కాదు, పవన్ కళ్యాణ్ డైలాగ్ కూడా ఒకటి కావాలి కాబట్టి పవన్ కళ్యాణ్ ఇది కాదు. చాలా ఉన్నాయి డైలాగులు అబ్బా అబ్బా. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, నువ్వు నంద అయితే నేను బద్రి, బద్రి నాథ్. ఓకేనా? మంచిగా అప్పుడు డైలాగ్ అయితే చెప్పేశాను. ఇంకా మీరు రావాలి లైవ్కి, రావాలి లైవ్కి, రావాలి. పవన్ కళ్యాణ్ డైలాగ్ అడిగినప్పుడు చెప్పాను కదా, లైవ్కి రావాలి కదా. సింహం పడుకుంది కదా అని చెప్పి జూలతో జడేయకూడదు అనే డైలాగ్ అత్తరింటి దారిద్ది చూసేద్దాం. ఈరోజు పంజాబ్ అయితే పిచ్చిలోకి వచ్చేశారు, జీటీ అయితే గ్రౌండ్లోకి వచ్చేశారు, ఇక మోత ఎవరు మోగిస్తారని చూసేద్దామా, చూద్దామా. చూడాలి కదా, చూడాలి కదా. ఎందుకు ఈయన అలా మాట్లాడతాడు? చూద్దామా చూద్దామా అని చెప్పి చూద్దామా. చూస్తా ఎవరెవరు కామెంట్ పెడతారో చూస్తా, ఎవరెవరు లైక్ కొడతారో చూస్తా. కామెంట్ పెట్టేవాళ్ళని, లైక్ కొట్టేవాళ్ళని కీలకను, మిగతా సబ్స్క్రైబర్స్ని ఈరోజు కల్లోకి వచ్చి పీక్కు తింటా. ఈ రెమో ఏంటి మరి ఇంతలా బిహేవ్ చేస్తున్నాడు? అయ్యో మా సబ్స్క్రైబర్ని అలా బెదిరించకూడదబ్బా. వద్దు వద్దు, డోంట్ గో 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 బ్యాక్, పో, మ్యాచ్ డాట్ అవుతుంది కదా. మా సబ్స్క్రైబర్ని మంచిగా అడబ్బా. ఏం కాదులే, వీడు వీడు పని పాట ఏం లేదు వీడికి, టకటక ఖాళీగా ఉన్నట్టున్నాడు. వచ్చేది ఏంది పక్కకు పోయేది నా వంకాయ్. పాసింగ్ క్లౌడ్ డైలాగా, పాసింగ్ క్లౌడ్, పాసింగ్ క్లౌడ్. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి డైలాగ్లు ఒక 5 ఆల్రెడీ రాసి మంచిగా ప్రాక్టీస్ చేసి చెప్తాను. ఈ నేను ఆకాశం లాంటున్నప్ప, వర్షం వచ్చినా ఉరుము వచ్చినా పిడుగొచ్చినా ఒకేలా ఉంటా. ఏదో ఉంటుంది. ఓకే ఓకే.
చెప్తా ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత మళ్ళా మీకు పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తా. అంతవరకు స్టే ట్యూన్డ్, రెడ్డి గారి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓం. షేర్ మాత్రం మర్చిపోవద్దు మిత్రులారా. ఓయ్ ఆగు, చేస్తారు కదా వాళ్ళు, పని పడలేదు నీకు. చేయండి ఫ్రెండ్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏం కాదు, నేను చెప్పే విధానంలో ఉంటుంది. మా వాళ్ళు ఏం పెట్టుకునే, మీరు చేయండిలే, వాడు అట్టనే పని మాట ఉండదు. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్డ్ రెడ్డి గారు యూట్యూబ్ ఛానల్. అలాగే మళ్ళా ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత మళ్ళీ వస్తా లైవ్లోకి. అంతవరకు బాయ్ బాయ్. లక్క 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 బాయ్.